Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల. నేను మీ హోస్ట్ భాను. మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. నమస్కారం శ్రోతలకు కూడా. ఈ షో అమెరికా అధ్యక్ష పదవిపై విశ్లేషణ. చాలా ఉత్కంఠ భరితంగా సాగింది ఇది ఒక వారం రోజుల పాటు. సో ఈ షోలో ముఖ్యంగా అసలు ఏం జరిగింది అంటే ఎవరు గెలుస్తారు, లీగల్ గా మళ్ళీ బైడెన్ గారిపై ట్రంప్ గారు ఏమన్నా కేసులు వేస్తారా, ప్రస్తుతానికి షో చేసే సమయానికల్లా కావాల్సిన ఎలక్టోరల్ ఓట్స్ బైడెన్ గారికి వచ్చాయి, అతను అమెరికా అధ్యక్ష పదవిని జనవరిలో తీసుకోబోతున్నారని వార్తలన్నీ చెప్పేశాయి. సో మొట్టమొదటిగా రమణ గారు, ఫస్ట్ మీకు అసలు ఇంత టైట్ గా ఎందుకు జరిగింది, అండ్ ఈ చివరి వరకు కూడా రిపబ్లికన్ వాళ్ళు ముందంజలో ఉండి సడన్ గా డెమోక్రాట్లు వచ్చేసి కొట్టుకుపోయారు ఈ ఎలక్షన్? అలా అనిపిస్తుంది మనకి. అనిపిస్తుంది. ఓకే, సో ఏమైందంటే ఈసారి టర్న్ ఓవర్ రికార్డ్ టర్న్ ఓవర్స్ అనమాట. అంటే టర్న్అవుట్, టర్న్ ఓవర్ అనకూడదు, టర్న్ ఓవర్ అనేది ఫినాన్షియల్ భాష అది అనమాట. టర్న్ అవుట్, ఎలక్షన్ టర్న్ అవుట్, ఓటర్ టర్న్ అవుట్. కోవిడ్ అని చెప్పి ఏం చేశారంటే ఈసారి అసలు నెల రోజుల నుంచి ఎలక్షన్లు జరగడం మొదలైపోయినాయి. నెల రోజుల ముందు నుంచే మీరు పోస్టల్ బ్యాలెట్ని రిక్వెస్ట్ చేసి పంపించేసేయచ్చు. నెల రోజుల ముందు నుంచి మా ఇప్పుడు నేనున్న వర్జీనియా స్టేట్లో అయితే అసలు వెళ్ళి ఓటు కూడా చేయొచ్చు అనమాట. వెళ్ళి నెల రోజుల ముందు ఓట్ చేసి వచ్చేసేయచ్చు అనమాట. అట్లా ప్రతిరోజు వాళ్ళు ముందు నుంచే ఓట్లు పెట్టేసేసి, పోస్టల్ బ్యాలెట్లు పెట్టేసి, మళ్ళీ అది కాకుండా ఓటింగ్ డే రోజు ఓటింగ్ పెట్టేసి అలా ఓట్లు పెట్టారు. కాకపోతే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఎందుకు చివరిలో డెమోక్రాట్స్ గెలిచారు అంటే, డీటెయిల్స్ తర్వాత వెళ్దాం కానీ ఆన్ పేపర్ రికార్డ్స్ వైజ్ ఏంటంటే ఈ దేశంలో పోస్టల్ బ్యాలెట్ అనే దాన్ని ఎక్కువగా డెమోక్రాట్స్ పార్టీ వాళ్ళు ప్రోత్సహించారు. ఇంతకు ముందు కూడా ఇది కోవిడ్ అని ఎక్కువ చేశారు. కోవిడ్ కాకముందు కూడా పాత రోజుల్లో కూడా అబ్సెంటీ బ్యాలెట్ అని ఉండేది. అబ్సెంటీ బ్యాలెట్ కూడా ఎక్కువగా డెమోక్రాటిక్ పార్టీ ప్రోత్సహించి వాళ్ళ క్యాడర్ తోటి బాగా ప్రోత్సాహం చేసి వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు ఎక్కువగా ఎప్పుడు చాలామంది పోస్టల్ బ్యాలెట్స్ తోటి వేస్తూ ఉంటారు అనమాట. ఈ ఇప్పుడు మిగతావన్నీ ఏంటంటే బ్యాలెట్ని కౌంటింగ్ మెషిన్స్ అని ఉంటాయి అనమాట. మనం వెళ్ళి మనం బ్యాలెట్ మీద ఓటు వేసి కౌంటింగ్ మెషిన్లో మనమే పెట్టేస్తాం. అందుకని ఏమవుతుంది, ఆ లైన్లో నుంచి వేసిన వాళ్ళ ఓట్లేమో ఫస్ట్ కౌంట్ అయిపోతాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లో వేసిన వాళ్ళు స్లోగా చేతోడు తీసి దానికి కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. దీని మీద ఉండే సంతకము, ఎన్వలోప్ మీద ఉండే సంతకం ఒకటి ఉందా లేదా, వీళ్ళు నిజంగా అడిగిన వాళ్ళు వీళ్ళేనా, ఈ అడ్రస్కే వెళ్ళిందా లేదా, ఆ మూడు రకాలైన వెరిఫికేషన్స్ అబ్జర్వేషన్స్ చూసి అది రిజెక్ట్ అయిందా లేదా చూసుకుని అప్పుడు వాళ్ళు కూడా మెషిన్లోనే పెడతారు కౌంట్కి అనమాట. సో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ వాటికి ఏమవుతుందంటే టైం పడుతుంది. వాళ్ళు ఎక్కువగా డెమోక్రాట్ ఓటర్స్ అయి ఉంటారు కాబట్టి మీరు చెప్పినట్టు ఏమైంది, ముందు మామూలుగా జరిగిన ఓటింగ్లో వచ్చిన కౌంట్స్ ప్రకారం ఏమో రిపబ్లికన్స్ విన్ అయిపోయినట్టు, చాలా చాలా మెజారిటీలు ఉన్నట్టు వచ్చేసింది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అన్నింటినీ కౌంట్ చేసేటప్పటికల్లా ఈ కౌంట్ అంతా పడిపోయి ఆయన బైడెన్ గారు అంత మరీ పెద్ద మెజారిటీలు ఏం లేవు ఇక్కడ, చాలా చాలా తక్కువ మెజారిటీస్ తోటి కొన్ని స్టేట్స్ గెలవటం వలన ఆ స్టేట్స్లో ఉండే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ రావటం వల్ల ఎలక్టోరల్ కాలేజ్ మెజారిటీ అమెరికాలో 270 రావాలి. అది ఎప్పుడైతే పెన్సిల్వేనియా గెలిచినట్టు డిక్లేర్ చేశారో అది అప్పుడు ఆయన గెలిచేసినట్టు డిక్లేర్ అయింది. డిక్లేర్ అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమెరికన్ ఎలక్షన్స్లో. అంటే మొట్టమొదటిగా ఇప్పుడు ఇంతకు ముందు గతం జరిగినటువంటి ఎలక్షన్ చూసినప్పుడు మనకి ఆ రోజుల్లో రాత్రి మధ్యరాత్రి కన్నా తెలిసిపోయేది. అవును, తెల్లవారుజామున వరకు కూడా చాలా చోట్ల రిపబ్లికన్ పార్టీ లీడింగ్ లో ఉండి ఉన్నట్టుండి ఎట్లా మారిపోయింది అంటారు? ఎట్లా మారిపోయిందంటే ఉన్నట్టుండి అదే చెప్తున్నా కదండి. ఫస్ట్ ఆ రోజు సాయంత్రానికి అసలు అన్ని చోట్ల ఉండే మామూలుగా జనాలు లైన్లో నుంచి వేసిన ఓట్ల కౌంట్ అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మొదలైంది ఈ పోస్టల్ బ్యాలెట్స్ ని రావటము, బస్తాలు ఇప్పటము, కౌంట్ చేయటం అనేది అనమాట. ఆ కౌంటింగ్ ఎప్పుడైతే మొదలైందో అది ఎక్కువగా డెమోక్రాట్స్ ఉంటారు కాబట్టి అది చాలా రోజులు వెళ్తూ ఉంది. 2 ఫుల్గా వెళ్ళింది అనమాట. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మన శనివారం దాకా వెళ్ళింది పెన్సిల్వేనియాలో కౌంట్.
ఇవాళ రోజుకి ఇంకా అలాస్కా కౌంటు, జార్జియా కౌంటు, నార్త్ కేరళనా కౌంటు, మళ్ళీ నేమో యారిజోనా కౌంట్ ఇంకా అవ్వలేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా. ఇంకోటి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన గెలిచాడు అనేసి ఏ ప్రెస్ ఏపీ సిఎన్ఎన్ ఫాక్స్ ఛానల్స్ చెప్పేశాయి, చెప్పేయగానే ప్రపంచ దేశంలో ఉండే లీడర్స్ అందరు, రాజకీయం కాదు అదే నేతలందరూ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం అయిపోయింది, బైడెన్ గారికి అంతా అయిపోయింది. కానీ యాక్చువల్లీ అది నిజంగా అవ్వటం కాదు. అది టెక్నికల్లీ అమెరికాలో ఏంటంటే రెండు రెండు రీజన్స్ వలన ఎలక్షన్ కంప్లీట్ అయిపోయి ఎలక్షన్ డిక్లరేషన్ కంప్లీట్ అయినట్టు. ఒకటి, ఫస్ట్ మీడియా ప్రొజెక్ట్ చేసేస్తుంది. మీడియా ప్రొజెక్ట్ చేయగానే ఆ మీడియా ప్రొజెక్షన్ నమ్మకం ఉంది అనుకున్నప్పుడు ఆ ఓడిపోయిన క్యాండిడేటు కన్సీడ్ చేస్తారు అన్నమాట, అవును నేను ఓడిపోయానని ఒప్పేసుకోవటం అన్నమాట. అది ఆ ఒప్పుకుంటే ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఎలక్షన్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఇంకా కౌంటింగ్ చేస్తూ ఉంటారు, టాలీ చేస్తూ ఉంటారు, ఫైనల్ కౌంట్స్ ఇచ్చేటప్పటికి వారం 10 రోజులు పడుతుంది, అవన్నీ జరుగుతాయి. కానీ కన్సీడ్ చేయడం అనే దాని వలన ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ట్రంప్ గారి కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన కన్సీడ్ ఇంకా చెయ్యలేదు. ఆయన ఏమంటారంటే, అసలు ఈ ఓట్లల్లో అంతా చాలా ఉంది, ఈ మెయిలిన్ బ్యాలెట్స్లో నాకు నమ్మకం లేదు, నేను కోర్టుకు వెళ్తున్నాను అని చెప్పారు అనమాట. సో ఆయన కోర్టుకు వెళ్ళాలి. ఆ కోర్టులో కనుక ఆయనకి దానికి కూడా టైం బౌండ్గా ఉంటుంది, కొన్ని కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ అనమాట. అది తర్వాత మాట్లాడదాం మనం ఏమిటనేది మిగతా షోలో. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యి జనవరి 15 లోపల కొత్త ప్రెసిడెంట్ రెడీ అయ్యి ఉంటే జనవరి 15 ఓత్ టేకింగ్ సెరమనీ ఉంటుంది, 15th or 16th అనుకుంటా అది. సో అంటే కన్సీడ్ అవ్వటం అన్నది ఇప్పుడు హుందాగా ఇంతకుముందు చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు అంటే మీరు ఫ్రాడ్ కాదు అన్నారు, ఫ్రాడ్ అన్నారు, కానీ ఉన్నట్టుండి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇప్పుడు జార్జియా గానీ నార్త్ కరోలినా గానీ పెన్సిల్వేనియాలో 2-3 లక్షల కన్నా ఈ పై చిలుకు ఓట్లతో రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది. అవును, ఒకేసారి ఇన్ని మెయిల్ ఇన్ బ్యాలెట్లు లెక్క పెట్టగానే ఇట్లా తారుమారు అవటం అన్నది నేనైతే గత 20 ఏళ్లలో చూడలేదు. ఎట్లా చూస్తారు మీరు 20 ఏళ్లలో? ఎప్పుడు ఇలాంటి ఎలక్షనే జరగలేదు అసలు. మీకు ఈసారి జరిగిన ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు ఎలా ఉంటుంది మన ఇక్కడది, ఇక్కడ స్టేట్స్ లో ఎలక్షన్, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో బ్యాలెట్ ఉంటుంది, మా వెళ్ళి దాని మీద మన బ్యాలెట్ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు కదా. మన ఇండియా వాళ్ళకి చెప్పాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఇట్లా మనం హెచ్బీ పెన్సిల్ పెట్టి ఆ చిల్లులో ఇలా తిప్పి మనం దాన్ని హైలైట్ చేస్తే అది అక్కడ కూడా ఏం చేస్తారంటే, ఈ కౌంటింగ్ మెషిన్స్ అని ఉంటాయి, ఆ మెషిన్ లోకి వెళ్ళగానే వీళ్ళు ఎవరికి ఓటు వేసాడు అని కౌంట్ అవుతుంది అనమాట. సో అది మనం వేసే ఓటు. అబ్సెంటీ బ్యాలెట్స్ ఎవరు ఇస్తారు? అప్లై చేసుకుంటే దానికి ఒక రీజన్స్ ఉంటాయి, నేను ఈ దేశ ఈ ఊళ్ళో ఉండను, ఈ దేశంలో ఉండను, నేను వేరే దేశంలో ఉంటాను, లేకపోతేనేమో నాకు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి వెళ్తున్నాను, నేను మిలిటరీ వాడిని, ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. అలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఇట్లా ఇప్పుడు ఈసారి ఏం చేశారు, కోవిడ్ ఉంది కదా, మీరు లైన్లో నుంచుంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి అని చెప్పారు, ఎనీబడి కెన్ ఓట్ అని చెప్పారు ఈసారి. అక్కడతోటి వీటికి చాలా అప్లికేషన్స్ వచ్చేసాయి ఇంట్లో అనమాట. ఆ అప్లికేషన్స్ని కూడా ఏం చేశారంటే, ప్రచారం చేసి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి ప్రచారం చేసి మరీను వాళ్ళతో తీసుకునేటట్టు చేశారు వాళ్ళ ఓటర్ బేస్ అంతటి. అది కౌంట్ చేయడం స్లో కదా, అది వచ్చిన దాన్ని న్యాచురల్గానే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్రాడ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ బేసిస్ పెట్టుకోవాలి కదా. మన బేస్ లైన్ ఏంటంటే, ఆల్రెడీ డైరెక్ట్గా ఓటర్ లైన్లో నుంచి వేసిన ఓట్లు తొందరగా కౌంట్ అవ్వబడతాయి. అలా డైరెక్ట్గా వేసిన వాళ్ళు ఎక్కువగా రిపబ్లికన్స్ వేశారు, పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా డెమోక్రాట్స్ వేశారు. అక్కడతోటి ఏమైందంటే, ఆ స్లోగా కౌంట్ అయినవన్నీ ఈ పాత కౌంట్ అన్నిటి తగ్గించేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి జో బైడెన్ గారు గెలవటం అయింది. అది కూడా చాలా చాలా లోవెస్ట్ మెజారిటీలు ఇవన్నీ అసలు అన్నమాట. సో కోవిడ్ వల్ల ఇది చేయటం అసలు అంటే ఒకదానికోటి పొంతన వెళ్తా ఉంది మన టాపిక్, కానీ మీరు ఫ్రాడ్ జరగలేదు అన్నారు. నేను ఫ్రాడ్ జరగలేదు అనలేదు. ఓకే, తర్వాత తర్వాత మాట్లాడుతాం చేసుకుంటారు కాబట్టి, ఇంట్లో కూర్చొని అందరు పంపించారు కాబట్టి అన్ని
ఓట్లు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు 100,000 ఓట్లు వస్తే 100,000 డెమోక్రాట్ కి పోయాయి ఈ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఏది మన పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లు అవును అంతలా అంటే దాంట్లో నాకు ఇప్పుడు బయట మీరు ఎవరితోనన్నా మాట్లాడినా కూడా ఇలా ఏందండి అంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అని అంటారు కదా అంటారు అంటారు కానీ దానికి కొంచెం ఒక ఒక కొంచెం వెనక్కి వెళ్ళి మనం అసలు అమెరికా గురించి మాట్లాడుకోవాలన్నమాట అది మాట్లాడాలంటే నేను ముందే చెప్తున్నాను మీకు ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అలా జరిగే అవకాశం ప్రాబబిలిటీ అయితే ఉంది అంటే గెలిచినా గెలవకపోయినా ఫస్ట్ వచ్చిన ఓట్లన్నీ రిపబ్లికన్కి వెళ్ళి తర్వాత వచ్చేవన్నీ డెమోక్రాట్కి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ట్రంప్ గారు వాళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే అసలు ఇందులో చాలా ఫ్రాడ్ ఉంది మీరెవ్వరు పోస్టల్ బ్యాలెట్ వేయొద్దు లైన్లో వెళ్ళి నుంచుని వేయండి అని చెప్పాడు అందుకని రిపబ్లికన్స్లో 90% రిపబ్లికన్స్ లైన్లో నుంచుని వేశారు ఓట్లు అట్లానే 90% డెమోక్రాట్స్ పోస్టల్ బ్యాలెట్ వేశారు ఇది జరిగింది ఈ కంట్రీలో సో అందుకని ఏమవుతుంది కౌంటింగ్ స్పీడ్లో ఎప్పుడు ముందు లైన్లో నుంచి వేసిన ఓట్లు టక్మన్ వచ్చేస్తాయి బయటకి ఎందుకంటే కౌంటర్ ఆల్రెడీ కౌంట్ చేసేసి ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ఒక్కొక్కటి ఫీడ్ చేసుకుంటూ వెళ్తారు ఎన్వలోప్ ఓపెన్ చేయడం ఫీడ్ చేయటం ఎన్వలోప్ ఓపెన్ చేయడం ఫీడ్ చేయడం చేస్తారు అందుకని ఏమవుతుంది కౌంట్ స్లోగా వెళ్తుంది ఆ స్లోగా వెళ్ళింది తర్వాత వాళ్ళందరూ అది కేవలం పోస్టల్ బ్యాలెట్స్ కాబట్టి అవన్నీ కూడా ఎక్కువగా 90% అని చెప్పా కదా అందుకని డెమోక్రాట్స్కి సడన్గా అన్నీ వచ్చేసాయి మరి ఇందులో ఇంకా మీరు చెప్పింది రమణ గారు ఫ్రాడ్ ఏ ఉంది అదే పని చేయొచ్చు కదా రిపబ్లికన్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ లీడర్స్ని వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు ఏమన్నారంటే ఓ ట్రంప్ చెప్పారు మన లీడరు ఆయన ఎట్టి ఇందులో ఫ్రాడ్ ఉంటుంది అన్నాడు ఆయనే వెయ్యొద్దు అన్నాడు నా బ్యాలెట్ నేను నా ఓటు కౌంట్ అవటం నాకు ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు లైన్లో వెళ్ళి నుంచి వేశారు ఓట్లందరూ అంటే వాళ్ళలో ఎవ్వరు పోస్టల్ బ్యాలెట్ వేయలేదే లేదు వాళ్ళలో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మీరు రేషియో చూసుకోవాలి 90% లైన్లో నుంచి వేశారు ఓ 10% పోస్టల్ బ్యాలెట్స్ వేశారు వీళ్ళు ఏం చేశారు ఒక 10% లైన్లో నుంచి వేశారు 90% పోస్టల్ బ్యాలెట్స్ వేశారు చాలా చోట్ల అంతా కాదు చాలా చోట్ల అది దానివల్ల ఆ స్క్యూ వచ్చింది అన్నమాట ఒకసారి ఏమో మొత్తం రిపబ్లికన్స్కి రావటం మంచి మెజారిటీ ఉంటుంది 700,000 మెజారిటీ ఉంది పెన్సిల్వేనియాలో ఒక టైంలో ఇంకేముంది ట్రంప్ పెన్సిల్వేనియా గెలిచేశారు అనుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ జో బైడెన్కి 200,000 ఎంతో మెజారిటీ తోటి జో బైడెన్ గెలిచాడు ఇన్ ది ఎండ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని అయ్యేటప్పటికల్లా 3 రోజులు పట్టింది పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయడానికి ట్యూస్డే నైట్ ఎలక్షన్ అయిపోతే మనకి సాటర్డే మధ్యాహ్నానికి పెన్సిల్వేనియా అయిపోయి ఈయనే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేయడం అయింది డిక్లేర్ చేశారు కానీ ఇప్పుడు జార్జియా ఇలాంటి చోట్లు అతి తక్కువ ఓటు డిఫరెన్స్ ఉంది 1% ఉన్నట్టుంది అవును 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 అది అలాంటప్పుడు ట్రంప్ గారు ఏంటంటే ఆయన ఇదంతా ఫ్రాడ్ మనము లాయర్లతో మాట్లాడేసి వీళ్ళ మీద రీకౌంట్ చేపిద్దాం అన్నారు రీకౌంట్ కి రీపోల్ కి డిఫరెన్స్ ఉంది రీకౌంట్ మళ్ళీ మొదలవుతుంది అంటారా కానీ నాకు ఇప్పటికి కూడా ఇది నేను ఇది సూటిగా అడుగుతున్నాను అమెరికాలో మీకు ఎలక్షన్లలో బ్యాలెట్ ఇంతవరకు వాడలేదు అంతగా ఈ పర్సంటేజ్ పోస్టల్ బ్యాలెట్ వాడలేదు ఇది డిఫరెంట్ ఎలక్షన్ వేరు వాడారని అన్నారు కానీ అసలు ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు వాళ్ళే అందరికి ఫోన్ బాబు మీరు జనరల్ గా ఎవరి పాటికి వాళ్ళు ఈ బ్యాలెట్ తెప్పించుకొని సంతకాలు కొట్టి ఓటేసి మెయిల్ చేయాలి అట్లా కాకుండా ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే డెమోక్రట్ పార్టీ వాలంటీర్లు కానీ రిపబ్లికన్ పార్టీ వాలంటీర్లు అయినా కానీ ఇంటింటికి తిరిగి పేరుకి వారితో వాళ్ళు ఎవరో ఒక తటస్థ ఓటర్ గాని డెమోక్రట్ ఓటర్ గాని వేసినట్టే ఉంటుంది కానీ వీళ్ళే మొత్తం దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు కదా దాన్ని దాన్ని ఏమంటారంటే అమెరికాలో అది అది ఫ్రాడ్ యాక్చువల్లీ అది చాలా జరుగుతుంది అది దాన్ని ఏమంటారంటే అమెరికాలో ఓట్ బ్యాలెట్ హార్వెస్టింగ్ అంటారు బ్యాలెట్ హార్వెస్టింగ్ కి ఇండియాలో ఒక ఈక్వలెంట్ చెప్తాను మనకి ఇదివరకు మనం వెళ్ళి లైన్లో నుంచునే వాళ్ళం బ్యాలెట్ బాక్సులు వేసేవాళ్ళు గుర్తుంది కదా మీకు మన ఇండియాలో ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ బీహార్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా బీహార్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు మనం కూడా అదే తీసుకుందాం అనమాట ముందుగానే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక బ్యాలెట్ ఒక బూత్ ఉందనుకుందాం పోలింగ్ బూత్ ఆ బూత్ దగ్గర ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడికి కనుక ఎవరైనా వచ్చి ఓటేస్తే చంపేస్తాం అని ముందుగా బెదిరించేవాడు
బెదిరించేటప్పటికల్లా ఎవరు ఇళ్లలోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. బయటికి రానప్పుడు ఏమయ్యేదంటే ఒక 10% 20% దమ్ము ధైర్యం చేసి వచ్చిన వాళ్ళు ఓటేసేవాళ్ళు. ఆ మిగతా 70% ఓటు ఏం జరిగేదంటే ఈ ఆ లోపల ఉన్న ఏజెంట్లు అక్కడుండే పోలింగ్ స్టేషన్ వాళ్ళని బెదిరించి చంపేస్తామని అవన్నీ వాళ్లే గుద్ది లోపలికి వేసేసేవాళ్ళు అనమాట. దాన్ని అక్కడ ఏమంటామంటే బ్యాలెట్ దొంగ ఓట్లు అన్నాం కదా, అది కూడా ఆ ఓట్లన్నీ ఇప్పుడు దొంగగా కాదా అంటే ఏంటంటే ఎవరో మనిషి పేరు అక్కడికి రాని వాళ్ళందరూ వేసినట్టుగా చెప్పి వేసేసుకునేవాళ్ళు అనమాట. అది అది ఇండియాలో కూడా అట్లాంటి ఫ్రాడ్ జరిగేది ఈ బ్యాలెట్లు ఉండగా. ఇక్కడ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఏం చేశారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రతి చోట వైదవే, ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అమెరికాలో అమెరికాకు ఒక ఎలక్షన్ కమిషను, ఆ ఎలక్షన్ కమిషన్ ఏదో కాల్ చేయటము ఇలాంటివి ఏమీ లేవు అసలు అనమాట. అక్కడితో ఏమవుతుంది అమెరికన్ దాంట్లో వీళ్ళు మీరు వచ్చేసి ఇది నాకు ఒక 5 రూపాయలు ఎంతో ఇచ్చి, 5 రూపాయలు అని ఊరికే అంటున్నా, అలాంటిది ఏదో ఒకటి మభ్యపెట్టి నా దగ్గర ముందు అప్లికేషన్ పెట్టిస్తారు. అప్లికేషన్ వచ్చిన తర్వాత బ్యాలెట్ నా దగ్గర నుంచి సంతకాలు ఎక్కడెక్కడ పెట్టాలి పెట్టించి మీరు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి మీరు అన్నీ కలిపి మెయిల్ చేయొచ్చు. అంటే అన్ఇంట్రెస్టెడ్ ఓటర్ని ఫోర్స్ఫుల్గా, నేను చెప్పింది ఏంటంటే అక్కడ బ్యాలెట్ని రానివ్వకుండా పోలింగ్ బూత్కి మన ఇండియాలో ఎట్లయితే ఫ్రాడ్ చేసేవాళ్ళు, ఇక్కడ ఇళ్ళకి వచ్చి ప్రాసెస్ అంతా ఫాలో చేయించి వాళ్ళతోటి వాళ్ళకి ఏవైనా ఇన్సెంటివ్ ఇచ్చి ఫాలో చేయించి వాళ్ళ దగ్గర బ్యాలెట్ తీసేసుకుని అన్నీ కలిపి మెయిల్ చేయడం అలాంటి పనులు చేయడం జరుగుతుంది ఈ దేశంలో జరిగింది. అదే ఫ్రాడ్ యాక్చువల్లీ, దాన్ని ఓటర్ హార్వెస్టింగ్, అది బ్యాలెట్ హార్వెస్టింగ్ అంటారు ఈ దేశంలో ఫ్రాడ్. అది 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 ఖచ్చితంగా చాలా జరిగింది అనేది అందరూ అనుమానిస్తున్నారు. ఓకే, అంటే హార్వెస్టింగ్ జరిగింది. హార్వెస్టింగ్ అన్నది నా దృష్టిలో అదేమి ఇల్లీగల్ లాగా నాకు అనపడలేదు. మీరేమో ఇల్లీగల్ అని చెప్పారు. అది ఇల్లీగల్, ఓటర్ హార్వెస్టింగ్ ఇది ఇల్లీగల్ ఇక్కడ. అంటే చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళేం వెయ్యరు, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి బాబు మీ ఓటుని వాళ్ళ ద్వారా వేయిస్తున్నారు కదా. అలా కాదు జరుగుతోంది అక్కడ, అలా చేయకూడదు ఎప్పుడు. ఏంటంటే వాలంటరీ ఓట్ అనేది, మీరంతటి మీరు నేను ఓట్ వేస్తాను అని చెప్పి అప్లికేషన్ పెట్టాలి అనమాట. మీరు ఏజెంట్ వచ్చినప్పుడు మహా, ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ నేను ప్రచారకర్తను అనుకోండి, ప్రచారకర్త నేనేం చేయొచ్చు మీకు, బాబు మా పార్టీకి ఓట్ అయ్యి ఇదిగో తెలుసా నీకు ఇది ప్రొసీజరు, ఈ ప్రొసీజర్ ప్రకారం నువ్వు పోస్టల్ బ్యాలెట్ వేయచ్చు అని మీకు చెప్పచ్చు నేను. అంతేకాని హే నేను నీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడు, ఇదిగో నీకు కావాలంటే ఇదిగో ఈ 2 ఈ 4 మెక్డానల్డ్స్ ఫుడ్ స్టాంప్ టికెట్స్ నీ దగ్గర ఉంచుకో నెక్స్ట్ 10 రోజులకి, నాకు మటుకు ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలంటే. అదంటే ఏంటది, మీరు లంచం ఇచ్చినట్లు లెక్క. అది ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళతోటి వాళ్ళ దగ్గరే ఉండి ఇప్పుడు ఏంటి కొత్త టాపిక్ ఇప్పుడు పట్టుకొచ్చారు లంచం అన్నది. ఇది నేను అడగలేదు, నేను చెప్పలేదు మీకు. నేను అన్నది ఏంటంటే వాళ్ళు లంచం ఏమి ఇవ్వకుండానే వాళ్ళ ఓటుని వీళ్ళే, ఒకవేళ లంచం ఇవ్వకపోయినా కూడా వాళ్ళని మీరు ఫోర్స్ చేసే హక్కు మీకు, అది రాంగ్. అది మీకు వాళ్ళకి ప్రచారం చేసుకోవచ్చు, ఇదిగో ఈ ప్రొసీజర్ ఉంది అని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళతోటి వాళ్ళ దగ్గర ఉండి మీరే ఐప్యాడ్లో తీసుకుని, ఇదిగో నా దగ్గర ఐప్యాడ్ ఉంది, ఇందులో నీ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయమ్మా, ఎంటర్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ రాగానే ఈ నెంబర్కి నన్ను కాల్ చెయ్యి, నేను నీకు హెల్ప్ చేసి పెడతా. అదంతా కూడా హార్వెస్టింగ్ అవుతుంది. అది అంటే వాడిని, వాడంతా వాడిని ఆలోచించుకోవటానికి నువ్వు వదిలేయట్లేదు. చూడు, ప్రచారం చేయొచ్చు కానీ నువ్వే వాళ్ళ ఓటు వేయకూడదు. సో అది గొప్ప పాయింట్ అది. ఓకే, ప్రచారం చేయొచ్చు కానీ జరిగింది ఏంటంటే అది ఒక్కటి వాళ్ళతో సంతకం కొట్టించి, అంటే నాకు తప్పేముందనేది అన్నది. ఇప్పుడు తప్పది, చాలా తప్పది. మీరు ప్రచారం చెయ్యొచ్చు, పాంప్లెట్ ఇవ్వచ్చు, ఎలా చెయ్యాలో ప్రాసెస్ చెప్పచ్చు, అన్ని చెయ్యొచ్చు. అంతేకాని దగ్గరుండి వాళ్ళ కంప్యూటర్ మీదో మీ కంప్యూటర్ మీదో అప్లికేషన్ పెట్టించి వచ్చిన తర్వాత నాకు చెప్పు అని నేను ఒక కార్డ్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చాను అనుకో, నాకు వచ్చింది అని చెప్తావు. వచ్చిన తర్వాత వెళ్ళి ఇదిగో ఇంకో 10 మెక్డానల్డ్స్ టికెట్స్ తీసుకో, లేకపోతే బాస్కెట్బాల్ టికెట్ తీసుకో అని చెప్పి ఇచ్చి, అది వచ్చిన తర్వాత నీ పేరు సంతకాలు ఇక్కడ పెట్టేసాయమ్మా, ఈ పేపర్ నాకు ఇచ్చేసాయి అని తీసేసుకెళ్ళిపోయావు అనుకో, అంటే ఏంటి, నువ్వే వేసుకుంటావు ఓటు. ఇప్పుడు డెమోక్రాట్ ఏజెంట్ నువ్వు ఆ పేపర్ని డెమోక్రాట్ ఏజెంట్కి ఇస్తే తను ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం చేస్తాడు దాని మీద. మీరు రూల్స్ ప్రకారం కాదు. ఓ, నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన ఇది, ఐ థింక్ మనము 15 నిమిషాలకు ఒక బ్రేక్ తీసుకుని మాట్లాడేది, 20 నిమిషాలు అయిపోయింది టాపిక్. సో ఓటర్ ఫ్రాడ్ ఉందా అమెరికాలో? ఖచ్చితంగా ఉంది.
ఓ ఇది చాలా వెరైటీ. ఓకే, సో ఓటర్ ఫ్రాడ్ ఉంటే మనము ఒక యా లెట్స్ టేక్ ఎ బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకొని నెక్స్ట్ పార్ట్ లో ఓటర్ ఫ్రాడ్ ఎలా జరగవచ్చు ఆ తర్వాత కంక్లూడ్ చేద్దాము. అంటే ప్రస్తుతం ఉన్న దానికి ఎవరు ఇంకా అవుతుంది, అంటే ట్రంప్ గారు ఒప్పుకుంటారా లేకపోతే ఇంకా గొడవలు చేస్తారా అన్నది అది చేద్దాం. సరే రమణ గారు బ్రేక్ తర్వాత మీకు ఇంకా సూటి సూటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని మొత్తం ఏ చెప్పుకుంటూ వచ్చారు. మీరు బానే ఉంది ఇక్కడ వరకు. ఫ్రాడ్ ఉంది ఒకవైపు ఏమో బ్యాలెట్లు వేసుకోవచ్చు, ఆ బ్యాలెట్లు అన్ని డెమోక్రాట్లు వేసుకోవచ్చు, దాంట్లో వచ్చిన మొత్తం ఓట్లు 100,000 ఓట్లు కూడా డెమోక్రాట్లకే పడి ఉంటాయి, అదేం తప్పేం కాదని మీరే చెప్తున్నారు. మళ్ళీ నేను ఇంటింటికి తిరిగి ఐపాడ్ ద్వారా దేని ద్వారా నేను దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేయిస్తే వాళ్ళతోనే, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే భారతదేశం గాని ఇంకే దేశం అయినా గాని పక్కోడి ఓటుని గుద్దేసి బూత్ క్యాప్చర్ చేయటం లేకపోతే డబ్బాలు ఎత్తుకుపోయి అట్లాంటివి చేయటం అన్నది అది చట్టబద్ధం కాదు, కానీ వాళ్ళు ఎట్లాగో ఓటు వేస్తా అన్నప్పుడు వాళ్ళ దగ్గరుండి వేయించటము తప్పేం కాదు అని. అంటే మీరు అది కూడా ఓటు హార్వెస్టింగ్ అన్నారు, అక్కడ ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే ఓట్ అన్నది వాళ్ళంతట వాళ్ళే లేచి పాయింట్ షర్ట్ వేసుకొని చెప్పులు తొడుక్కొని బూత్కి వెళ్ళి వేసి రావాలి, ఆర్ పోస్టల్ బ్యాలెట్ లో ఉన్నా కూడా దగ్గర ఉండి వాళ్ళే సంతకం కొట్టి అతికిచ్చి స్టాంప్ పెట్టి పంపాలి వాట్ ఎవర్ అన్నారు. మరి ఓటర్ ఫ్రాడ్ ఉంది అని అన్నారు, అది ఫ్రాడ్ కాదని ఒకవైపు అంటున్నారు ఇందాక, లలా ఇప్పుడేమో కాదు, మళ్ళీ నేను ఫ్రాడ్ మిమ్మల్ని జరగవచ్చు. నేను కరెక్ట్ చేస్తాను మిమ్మల్ని. నేను ఫ్రాడ్ కాదు అనేది ఎక్కడంట అన్నానంటే, ఒకేసారి అన్ని ఓట్లు డెమోక్రాటిక్ రావటం, అన్ని ఓట్లు కౌంట్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కౌంట్ అంతానేమో రిపబ్లికన్స్కి వెళ్ళటం, కొంతేమో డెమోక్రాట్స్కి వెళ్ళటం జరిగింది, సెకండ్ పార్ట్ ఆఫ్ ద కౌంట్ మొత్తం డెమోక్రాట్స్కి వెళ్ళింది, అది ఫ్రాడ్ అని మీరు అన్నారు. నేను అంటాను అలా జరగటం ఫ్రాడ్ కాదు అంటాను. అలా జరగటం ఎప్పుడైనా అలా జరుగుతుంది, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ కనుక ఎలౌ చేస్తే అబ్సెంటీ బ్యాలెట్స్, పోస్టల్ బ్యాలెట్స్ నాన్ మిలిటరీవి అనమాట, మిలిటరీ బ్యాలెట్స్ ని ప్రొవిజనల్ బ్యాలెట్స్ అంటారు ఇక్కడ. ఓకే, పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా డెమోక్రాట్స్కే వెళ్తాయి, వాటి మీద రిపబ్లికన్స్ ప్రచారం చేశారు, అది ఫ్రాడ్ ఉంటుంది, నమ్మకం లేదన్నందువలన రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, అంటిల్ వాళ్ళకి నిజంగా ముస్సలి వాళ్ళు ఉంటారు కదా, నేను వెళ్ళలేను లైన్లో నుంచోలేను అనుకున్న వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి వేస్తారు. సో అందుకని ఆ ప్యాటర్న్ ఉంది చూసారా, ముందంతా రిపబ్లికన్స్కి రావడం తర్వాత అంతా డెమోక్రాట్స్కి వెళ్ళటం అనే ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ఫ్రాడ్ కాదు అంటాను నేను. కానీ నేనేమంటా అట్లా అని చెప్పేసి ఒకేసారి అదేదో ఓషన్లో వచ్చి ఉప్పెన వచ్చినట్టుగా 300,000 ఓట్లు లేకపోతే 1,000,000 ఓట్స్ మొత్తం వచ్చేసి మొత్తం డెమోక్రాట్స్ అయిపోవటం, అది సస్పీషియస్ అట్లా జరగటం అనేది. అలా ఎందుకు జరిగింది అంటే, ఈసారి పోస్టల్ బ్యాలెట్ అనేది ఎక్స్టెన్సివ్గా ప్రచారం చేసి ఎక్స్టెన్సివ్గా ఓట్ హార్వెస్టింగ్ చేశారు. ఆ ఓట్ హార్వెస్టింగ్ అనేది డెఫినెట్లీ ఫ్రాడ్, ఇందాక నేను చెప్పాను ఓట్ హార్వెస్టింగ్ ఎలా చేస్తారు అనేది అన్నమాట. అదే అదే అంటే ఎందుకు ఫ్రాడ్ ఫ్రాడ్ ఈ ఓటింగ్ ఫ్రాడ్ చేయటం అమెరికాలో ఉంది. ఉంది ఈ పోస్ట్, ఏ కానీ రకంగా ఇది హార్వెస్టింగ్ ఒకటి, ఇంకా అంటే ఏ రకంగా చేస్తారు చెప్పగలుగుతారా రకరకాలు ఏమన్నా? ఇక్కడ ఉన్నది ఓన్లీ వన్ థింగ్ ఇస్ ఆల్వేస్ ఓట్ హార్వెస్టింగ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ దేశంలో. ఇప్పుడు ఇండియాలో లాగా మీ ఓటు నేను గుద్దటం నా ఓటు మీరేసేయటం లాంటిది ఉండదు అనుకుంటున్నా నేను. ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది అది ఇక్కడ. ఎంత ఎక్కువ ఉంటుందంటే అసలు అంతా ఇంత కాదు అన్నమాట. అట్లా షాకింగ్ అండి, మన మీరు శ్రోత మంచి క్వశ్చన్ వ్యక్తి అడిగారు నా ఏం మీరు. మాట్లాడుతున్నాడు అనుకుంటారు. లేదు, చాలా ఎక్కువ ఉంటుంది అది. ఏ రకంగా ఉంటుంది ఏ చెప్పండి. రకంగా ఉంటుందంటే, ఇది చాలా మంచి టాపిక్ కూడా మీరు అడిగింది. ఇక్కడ ఎట్లా డివైడ్ అయిపోయారంటే, ఈ దేశంలో డెమోక్రాట్స్ అందరూ ఒక రూల్స్ ఇప్పుడు మీరు చాలా మంచి క్వశ్చన్ ఇది, నేను సింపుల్గా చెప్తాను మీకు అన్నమాట. మ్యాసచుసెట్స్ అనే స్టేట్ కానీ, న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఇవన్నీ స్టేట్స్ ఏమైపోయినాయంటే అవి ప్యూర్గా డెమోక్రాటిక్ స్టేట్స్, డెమోక్రాట్స్ రూల్ చేసే స్టేట్స్ అయిపోయినాయి. ప్యూర్ అంటే మీరు ఎలా ఆలోచించుకోవాలంటే, ఆ స్టేట్లో ఉండే లెజిస్లేచర్, అంటే ఇక్కడ ఏమంటారు స్టేట్కి కూడా దానికి ఓన్ కాంగ్రెస్ అండ్ సెనేట్ ఉంటాయి కదా, మన ఇండియాలో అసెంబ్లీ కౌన్సిల్ అన్నట్టు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, మ్యాసచుసెట్స్ అని ఉంది, అందులో ఉండేది ఎవరు ఉంటారు, డెమోక్రాట్సే ఉన్నారు కథ కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్లే ఉంటున్నారు, ప్లస్ వాళ్ళ గవర్నర్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెమోక్రాటే ఉంటాడు.
వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లా అన్ని చోట్ల ఓన్లీ డెమోక్రాట్స్ ఉన్న స్టేట్లు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టేట్లో ఎలక్షన్స్లో ఇవాళ తర్వాత నుంచి ఐడి చూడాల్సిన అవసరం లేదు అంటారు. ఫస్ట్ అసలు ఫోటో ఐడి కూడా చూడకూడదు అన్నమాట. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి, న్యూజెర్సీలో ఎక్కడైనా ఓటేశారనుకోండి, నా అనుమానం మీ మీ స్టేట్లో కూడా అదే రూల్, మేరీల్యాండ్లో కూడా నాకు సరిగ్గా తెలియదు కానీ మీరు వెళ్ళిపోయి నేను ఓటేయడానికి వచ్చాను, నా పేరు భాను, నా అడ్రస్ ఇది అని చెప్తే వెంటనే బ్యాలెట్ ఇచ్చేస్తారు, మీరు వెళ్ళి ఓట్ వేసేసేస్తారు. ఇప్పుడు మీరే వెళ్ళి మీ మేరీల్యాండ్లోనే ఆ పక్క ఇంకో బూత్ ఎక్కడికో వెళ్ళి అక్కడ మీకు తెలిసిన అడ్రస్ ఏదైనా ఉంది. మమ్మల్ని ఈసారి అడిగారండి, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వ్యాలిడేట్ చేశారు. వ్యాలిడేట్ ఎంత మటుకు చేస్తారు, మీ పేరు అడ్రస్ చేస్తారు. ఇప్పుడు నేను మీ పక్క కౌంటీలో ఉన్న మాంటిగమరీలో నేనున్నాను, నా అడ్రస్ ఇది, భానుగారు నా ఓటేసి పెట్టండి అన్నాను అనుకో, మీరు మాంటిగమరీ కౌంటీకి వెళ్ళి నా పేరు రమణ, నా అడ్రస్ ఇది అంటే మీరు అక్కడ ఓటేసేయచ్చు. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? సో ఇంత ముందు ఓటు వేసారా లేదా అన్నది వాళ్ళు పట్టేసి ఎట్లా తెలుస్తుంది? మీ ఫోటో ఐడి చూస్తున్నారా, మీ పేరు చూస్తున్నారా, లేకపోతే ఓటర్? నాకైతే ఫోటో ఐడి చూసారు. మీది మీ స్టేట్ లో చూస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా, మనకి వేల కౌంటీలు ఉంటాయి, 50 స్టేట్లు ఉన్నాయి. సో ఇక్కడ మన శ్రోతల కోసము కౌంటీ అంటే జిల్లా అనమాట, జిల్లా కూడా రకరకాల రూల్స్. ఒక జిల్లాలో ఉండే రూల్ ఇంకో జిల్లాలో ఉండదు, ఒక జిల్లాలో ఉండే బ్యాలెట్, ఆ బ్యాలెట్ ని కౌంట్ చేసే మెషీను ఇంకో జిల్లాలో ఇంకో రకమైన మెషీన్, ఇంకో రకమైన బ్యాలెట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఒప్పుకున్న ఆ రూల్ ఉండొచ్చు, ఇంకో జిల్లాలో ఇంకో రూల్ ఉంటుంది, ఇంకో స్టేట్లో చాలా స్టేట్స్లో అసలు ఎవరు ఫోటో ఐడి అడగకూడదు, అడిగితే తప్పు అని కూడా రూల్ చేశారు కొన్ని చోట్ల డెమోక్రాట్స్. వీ ట్రస్ట్ యూ మ్యాన్ అంటారు వాళ్ళు. అది మా ఇప్పుడు మా స్టేట్కి వచ్చారనుకోండి వర్జీనియా, ఇది ఇప్పుడిప్పుడే డెమోక్రాట్ స్టేట్ అవుతుంది, ఇన్నాళ్ళు ఇదివరకు ఇది రెడ్ స్టేట్ అంటారు దీన్ని కదా. ఇక్కడ మాకేంటంటే మా డ్రైవర్స్ లైసెన్స్ అడుగుతారు ముందు వెళ్ళగానే, అది కాకుండా ఇంటికి ఓటర్ ఐడి అని ఒకటి పంపిస్తారు. ఓటర్ ఐడి కానీ డ్రైవర్స్ లైసెన్స్ కానీ చూపించాలి. డ్రైవర్స్ లైసెన్స్ చూపించిన తర్వాత దాని మీద డ్రైవర్ లైసెన్స్ ఐడి, నా ఫేసు చూసి నీ అడ్రస్ ఏంటి అని అడుగుతారు. అడ్రస్ చెప్పిన తర్వాత వెరిఫికేషన్ చూసుకుంటారు. అంటే ఏంటి, ఆ లైసెన్స్ మీద ఉన్న అడ్రస్ నేను చెప్పే అడ్రస్ ఒకటి ఉందా లేదా చూసుకుని కంప్యూటర్లో ఇదిగో ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ వాడు వచ్చాడు అని మార్క్ చేసుకుని అప్పుడు బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ని తీసుకెళ్ళి నేను వేస్తాను. అది అది అంత డిఫరెన్స్ ఉంది. ఎందుకో అందుకని ఒకళ్ళు ఓటు ఒకళ్ళు వేయటం అనేది వాళ్ళు చాలా ఆ టైప్ ఆఫ్ రిగ్గింగ్ ఎప్పటి నుంచో ఉంది ఈ దేశంలో. అది డెమోక్రాట్స్ మాస్టర్ చేశారు, డెమోక్రాట్స్ దాన్ని మాస్టర్ చేశారు. ఐ మీన్ నేను కావాలని పక్షపాతంగా చెప్తున్నట్టుగా వినపడుతుంది చూసే శ్రోతలకు, కానీ మీరు కావాలంటే కనుక్కోండి, రిపబ్లికన్స్ రూల్ చేస్తున్న స్టేట్స్లో ఖచ్చితంగా ఐడి రూల్స్ ఉంటాయి. ఓన్లీ డెమోక్రాట్స్ రూల్ చేస్తున్న స్టేట్స్లో అసలు ఐడి చూపించే రూలే ఉండదు. మామూలు మనుషులు చేయకపోవచ్చు ఫ్రాడ్, కానీ ఏజెంట్స్ వాళ్ళందరి దగ్గర ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, ఎంతమంది ఓట్లు వేశారు, ఎంతమంది వేయలేదు, ఇంకా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి, ఓ వీళ్ళు వీళ్ళు 10 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వేయర్లే, వీళ్ళ ఓట్లు నేను వెళ్ళేసి వస్తానని వేసేస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది, దాని మీద కంప్లైంట్స్ వెళ్ళాయి కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే పట్టించుకోరు ఎందుకని, ఆ కౌంటీస్ ఉంటాయి చూసారు ఎక్కడైతే ఈ ఫ్రాడ్ జరుగుతుందో, ఆ కౌంటీలో అదంతా కూడా వెరీ నెట్వర్క్డ్ అనమాట. ఆ కౌంటీ చీఫ్ దగ్గర నుంచి కౌంటీలో ఉండే పోస్టల్ ఆఫీస్ వాడి దగ్గర నుంచి మళ్ళీనేమో అందులో కూర్చునే అబ్జర్వర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్లే ఉంటారు ఒకే పార్టీ. ఒకరు ఓటు ఎవరన్నా వేయచ్చు, ఇది ఒక ఫ్రాడ్ చెప్పారు. ఇంకా ఏ రకమైన ఫ్రాడ్స్ ఉంటాయి? ఇంకోటి ఇది హార్వెస్టింగ్ చెప్పా కదా, హార్వెస్టింగ్ ఎట్లాగూ అది అంటే ఎవరు సొంతం ఓటు వేయకుండా వీళ్ళు వెళ్ళి దగ్గర ఉండి వేయించడం, ఏ అది అది చాలా బిగ్ ఫ్రాడ్ అండి. అంతకంటే ఇంకేం కావాలి, ఈ రెండు చాలు అసలు. ఇది రెండుకు మించి ఏమున్నాయి ఇంకా చేయాల్సింది? నాకు ఇప్పటికి కూడా అంటే మీ రూల్ ఒకవైపు కరెక్టే అని అనిపిస్తుంది, కానీ బట్ కొంచెం కంపారిజన్ చేస్తే మాత్రం హార్వెస్టింగ్ అనే దాంట్లో ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ వ్యక్తో రిపబ్లికన్ పార్టీ వ్యక్తో నా ఇంటికి వస్తారు, నేను బద్దకిస్తుని నాకు కుదరదు ఎవడెవతాళ్ళే ఓట్ అనుకుంటాను. సో వాళ్ళే వచ్చి మొత్తం ఫిల్అప్ చేసేసి బాబు ఇక్కడ సంతకం కొట్టండి, కొడతాను, తప్పేముంది? అది తప్పదు, చాలా తప్పది. అదేం కాదు సార్, మీరు ఓటు మీరు వేసి కవర్ లో పెట్టి ఆ కవర్ ని ఆయనకి ఇస్తే వేరే, అక్కడ జరుగుతోంది అది కాదు. మీ మీది మొత్తం ఏం చేస్తారంటే మీరు బ్లాంక్ చెక్ ఇస్తున్నారు, అర్థమైందా? మీ బ్లాంక్ చెక్ అంటే అర్థమైంది కదా మీకు, ఎంతైనా రాసుకోవచ్చు నేను డబ్బులు దాని మీద. ఆ టైప్ లో ఆ బ్యాలెట్ మీద ఆ పైన ఒక సంతకం అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టల్ బ్యాలెట్ పద్ధతి చెప్దాం మనం శ్రోతలకి ఎలా ఉంటుంది అనేది.
జనరల్ పద్ధతి, ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది, కానీ జనరల్ పద్ధతి ఏంటంటే మనం ఫస్ట్ కౌంటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను ఈసారి పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నాను అని. అప్పుడు ఏంటంటే అప్లికేషన్కి ఏంటంటే ఇదివరకు ఏమో లెటర్ రాయాలి, ఇప్పుడు ఏంటంటే అన్నీ మరి ఇంటర్నెట్ వచ్చేసింది కదా, ఇంటర్నెట్లో ప్రతి కౌంటీకి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఉంటుంది, అది ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కుతారు, మీ అడ్రస్, మీ పేరు ఇస్తారు, ఆ ఇచ్చే చోట వాళ్ళు మీ డ్రైవర్స్ లైసెన్సు కానీ ఏదో ఒక ఐడి, కొన్ని స్టేట్స్లో అడుగుతారు, ఏ స్టేట్లో అయితే ఐడి రిక్వైర్మెంట్ లేదో వాళ్ళు అడగరు. ఓకే, అది కూడా చెప్తున్నాను ముందుగానే మీకు. అది వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఆ ఇచ్చిన మెయిలింగ్ అడ్రస్కి ఆ మొత్తం బ్యాలెట్ మొత్తం వస్తుంది. వచ్చిన దాంట్లో రూల్స్ ఉంటాయన్నమాట. పోస్టల్ బ్యాలెట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ ఇది కామన్ రూల్ అన్నమాట, బ్యాలెట్ ఓపెన్ చేసి బ్యాలెట్ మీద పైన సంతకం పెట్టాలి అన్నమాట. ఐడి రిక్వైర్మెంట్ ఉన్న స్టేట్లో మీ డ్రైవర్స్ లైసెన్స్ ఐడి మీద ఉండే ఐడి నెంబర్ రాయాలి అన్నమాట. ఈ ఆ తర్వాత మీరు ఓటు వేయాలి, ఓటు వేసిన తర్వాత దాన్ని మడిచి వాళ్ళు ఇచ్చిన ఎన్వలోప్లోనే పెట్టాలి, ఎన్వలోప్లో పెట్టి ఆ ఎన్వలోప్ మీద మళ్ళీ సంతకం పెట్టాలి అన్నమాట. సో ఈ మధ్యలో ఇంకో పని నేను చెప్పడం మర్చిపోయాను, బ్యాలెట్ మీద మీరు సంతకం పెట్టినప్పుడు ఒక మనిషి ఎవరైనా విట్నెస్ అని విట్నెస్ సంతకం కూడా పెట్టాలి అన్నమాట. విట్నెస్ సంతకము మీ సంతకము ఉంటుంది, ఎన్వలోప్ మీద మళ్ళీ మీ సంతకం ఉంటుంది. వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఇది వెళ్ళి మీరు మెయిల్ బాక్స్లో వేయాలి. కొన్ని స్టేట్స్లో రూల్స్ ఏంటంటే డ్రాప్ బాక్స్ అని ఉంటుంది, ఆ డ్రాప్ బాక్స్లో వేయాలి, లేదా పోస్టల్ వాళ్ళకి ఇచ్చేసి పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో వేస్తారు, రెండు అది ప్రాసెస్. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు బ్యాలెట్ మీద ఉన్న సంతకం మళ్ళీనేమో ఎన్వలోప్ మీద ఉన్న సంతకం ఒకేలా ఉన్నాయా, ఒకటే ఉందా లేదా, అది ఫస్ట్ చెక్. రెండో చెక్ ఏంటంటే అసలు విట్నెస్ అనేవాడి సంతకం ఉందా లేదా, అది రెండో చెక్. ఓటు కరెక్ట్గా వేశాడా లేదా, మూడో చెక్ అన్నమాట. అంటే ఏంటి, అసలు ఓటు వేయకపోవటం, డబుల్ ఓట్స్ వేయటం, అసలు సంతకాలు కింద ఏమి మార్క్ చేయకపోవటం చేయడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ ఇవేమైనా ఉంటే కనుక రిజెక్షన్కి కారణమవుతుంది, రిజెక్ట్ చేసి పక్కన పెడతారు. లేకపోతే ఇవన్నీ బాగున్నాయి అంటే తీసుకెళ్ళి కౌంటర్లో పెడతారు, కౌంటింగ్ మెషిన్లో పెడతారు, అది అప్పుడు కౌంట్ అవుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు బద్దకస్తులు అంటున్నారు కదా, మీరు అత్యంత బద్దకస్తులు మీరు. సో నేను అన్ని ప్రాసెస్ ఇచ్చాను, నాకు అసలు ఓట్ బద్దకస్తం వేరు, అసలు నాకు ఓట్ వేయటం ఇష్టం లేదయ్యా అనేది వేరు. కానీ సరే నేనేం చేస్తాను, నీకు ఓట్ వేయటం ఇష్టం లేదు ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను కదా, నెక్స్ట్ 5 రోజులకి నేను నిన్ను మెక్డానల్డ్స్కి, ఇది చాలా పూర్ పీపుల్తో ఆడుకునే ఆటలండి ఇవి, గుర్తుంచుకోండి ముందు. మీరు వెరీ వెరీ పూర్ పీపుల్ ఉన్నారు అమెరికాలో, వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ లొకాలిటీస్లోనే ఉంటారు. ఈ దేశంలో పూర్ పర్సన్స్, 90% ఆఫ్ ద పూర్ పర్సన్స్ ఆల్వేస్ ఓట్ టు డెమోక్రాట్స్, అది కూడా గుర్తుంచుకోవాలి మీరు ఇక్కడ డెమోగ్రాఫిక్స్ కూడా. సో మిమ్మల్ని నేను ఏదో ఒకటి ఇచ్చి సంథింగ్ ఎట్లాగట్లా మీతోటి నేను ముందు అప్లై చేయిస్తాను. అప్లై చేసేటప్పుడే చెప్తాను, ఇదిగో నా కార్డ్ ఇచ్చి, ఇదిగో నా ఫోన్ నెంబర్, దీన్ని కాల్ చేయమని చెప్తాను. మీరు కాల్ చేస్తారు అనమాట, ఎందుకంటే యూ నీడ్ సమ్ మనీ. ఓకే, యూఆర్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చెప్తున్నారంటే భారతదేశంలో ఓటుకు డబ్బు ఇచ్చినట్టే ఇది, ఇంకా అంతే కాదని ఎవరు అన్నారు. ఏదో మీరు వచ్చిన బాధ ఏంటో చెప్పినా నాకు, జనాభా యొక్క సైకాలజీ, ఇదేదో గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హెవెన్ ఇన్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్ అనే టైప్ అనుకుంటారు అమెరికా. నో, అమెరికాలో ఉండే పూర్ పీపుల్ ఆర్ ఫార్ వర్స్ కండిషన్స్ దాన్ ఇండియాలో ఉండే పూర్ పీపుల్. కాకపోతే ఏమవుతుంది, ఇండియాలో గుడిసెల్లో ఉంటారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, బట్టలు సరిగ్గా వేసుకున్నట్టు కనపడరు, దాంతో అమ్మో వీళ్ళు ఎంత పూర్ పీపుల్ అంటారు. దానికి తగ్గట్టు కానీ మన యునైటెడ్ నేషన్స్ ఏమో చెత్త క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తుంది, డాలర్ ఈక్వల్ టు రూపీ చేసి, ఓ వాడికి పాపం జీతం నెలకి రోజుకి $2 వస్తాయి కాబట్టి వాడు హీ షుడ్ బి వెరీ పూర్ అంటాడు. ఇక్కడ $5 తిండి రాదు, కానీ వీడికి $5 కూడా ఉండవు నెల మొత్తం కలిపి చాలా మందికి. పర్ డే స్క్వేర్ మీల్ తినాలంటే అత్యంత కష్టంతో బతుకుతూ ఉంటారు మోస్ట్లీ. చాలా చోట్ల వాళ్ళు క్రిమినల్స్, డ్రగ్స్, షూటింగ్, డబ్బులు లేకపోవటం, కౌంటర్ ఫీట్ కరెన్సీస్, యువర్ మీరు కనుక పొద్దునే లేచి న్యూస్ పెట్టుకుంటే షికాగోలో ఇంతమంది చచ్చిపోయారు, వాషింగ్టన్ డీసీ డౌన్ సౌత్ ఈస్ట్లో ఇంతమంది షూటింగ్లు జరిగాయి, ఇవే మనం వినేది ఈ లొకాలిటీస్లో. మీ ఇంటి మీరు మేరీల్యాండ్లో వెళ్ళి చూసుకోండి, మీకు తెలిసి ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయి అలాంటివి. మన కార్ అలాంటివి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అక్రాస్ ద నేషన్ ఇదిగో ఈ కౌంటీలో ఎప్పుడు డెమోక్రాట్సే గెలుస్తారు అనే చోటకి వెళ్ళి స్ట్రాంగ్ డెమోక్రాట్ ఇది అనుకున్న చోట వెళ్తే వెరీ పూర్ స్ట్రాంగ్ లొకాలిటీ. బేసిక్ గా డౌన్ టౌన్స్ అలాంటివన్నీ ఉంటాయి, ఫిలడెల్ఫియా డౌన్ టౌన్, పిట్స్బర్గ్ డౌన్ టౌన్, మ్యాసివ్ పాపులేషన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అన్ని హై రైజ్లు ఆ టైప్ లో చిన్న 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 ఏరియాలో ఎక్కువ 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 జనం ఉంటారు.
అది కొంచెం డబ్బులు ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ హాఫ్ ఏకర్ లాటు, క్వార్టర్ ఏకర్ లాటు, టౌన్ హోమ్స్ కొనుక్కుని ఉంటారు. అక్కడ తక్కువ జనాభా ఉంటారు. ఇంకా ఫ్రీగా కావాలనుకుంటే 3 ఎకరాల ల్యాండ్ దానిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఉంటూ ఉంటారు. సో యాజ్ యూ స్ప్రెడ్ అవుట్ తక్కువ పాపులేషన్ ఉంటుంది. డౌన్ టౌన్లో పూర్ లొకాలిటీస్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ఆ పూర్ లొకాలిటీస్లో చేసే పనులన్నీ ఇవే. ఇంకోటి చెప్తాను వాళ్ళు ఇట్లాంటి వేయించడానికి కోసం ఇంకొకటి ఉంది. వాళ్ళు లాస్ ఇంకా పాస్ చేసుకున్నారు. ఎట్లాంటివి? ఫెలనీస్ అంటే ఏంటి, జైల్లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేయకూడదని ఉండేది ఇది వరకు రూల్. ఎందుకు వేయకూడదని? జైల్లో ఉన్న వాళ్ళు, జైల్లో నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా వేయచ్చు అనే రూల్స్ కూడా డెమోక్రాట్సే పాస్ చేశారు. బేసికల్లీ డెమోక్రాట్స్ హ్యావ్ క్రియేటెడ్ ఎ వెరీ గ్రేట్ ఇంజిన్ ఆఫ్ ఏ సర్టెన్ సెక్షన్, ఒక సెక్షన్ ఆఫ్ పాప్ జనాభాని వాళ్ళ చేతుల్లోనే గ్రిప్లో ఉండేటట్టు, వాళ్ళకే ఓట్లు వేసేటట్టు చేస్తారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఈ వెయ్యాలి అనే మోటివేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ అసలు ఉండదు. చాలామంది వాళ్ళకి ఏంటంటే ఆ రోజు బతకడానికి సరిపడితే ఏదైనా వస్తే చాలు అనే టైప్లో ఉండే వాళ్ళకి అసలు ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలియని టైప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి ఓట్లు వీళ్ళు హార్వెస్ట్ చేసి ఎలాగో అలా బ్యాలెట్స్ లోపలికి వెళ్ళేటట్టు చేస్తారు డెమోక్రాట్స్. అది ఈసారి ఇంకా ఎక్కువ ప్రమాణంలో జరిగింది. ఎందుకని? ప్రతిసారి కేవలం యాబ్సెంటీ బ్యాలెట్ అంటే ఏంటి, మీరు రీజన్ చెప్పాలి ఎందుకు యాబ్సెంట్, ఎందుకు వేస్తున్నాను అని చేసేవాళ్ళు, కానీ ఎక్కువ చేయలేరు. ఈసారి ఏమిటి, కులేయాం అంటే ఏంటంటే ఓపెన్ హ్యాండెడ్, ప్రతి ఒక్కళ్ళు మీరు పోస్టల్ బ్యాలెట్ వేసుకోవచ్చు అంటే అమ్మయ్యా నా ఇష్టం ఇంకా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుని వేశారు. అందుకనే అట్లా ఓషన్స్ ఆఫ్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ లాస్ట్ మినిట్ లో వచ్చేసి స్టేట్లలో అంత పెద్ద పెద్ద ఓటింగ్ జరిగింది. సో బేసికలీ రెండు పెద్దవి ఈ ఫ్రాడ్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఫ్రాడ్ అన్నారు ఈసారి. మరి మీరు అన్నదాని ప్రకారం డెమోక్రాట్లు చేశారు ఆ పని, రిపబ్లికన్స్ కూడా చేయొచ్చు కదా? రిపబ్లికన్స్ కూడా చేయొచ్చు అంటే అసలు ఫస్ట్ మీరు ఫండమెంటల్స్ వెళ్ళారు. మీరు ఫండమెంటల్స్ ఏంటంటే రిపబ్లికన్స్ లో అంటే ముఖ్యంగా రెండవది ఒకళ్ళది ఒకళ్ళు గుద్దటం పక్కన పెట్టండి, ఎందుకంటే అది జరుగుతాయి కానీ పర్సంటేజ్ వైజ్ అంత జరగకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను హార్వెస్టింగ్ పర్సంటేజ్ రిపబ్లికన్స్ లో ఎక్కువ ఉండదు. హార్వెస్టింగ్ అంటే ఇప్పుడు బ్యాలెట్ ద్వారా పోస్ట్ లాగా ఓటు దగ్గర ఉండి వాళ్ళకి ఓటు వేయించడము వీళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ నుంచి ఏం చెప్పారు వాళ్ళ ప్రచారంలో కూడా, వాళ్ళు అసలు ఎవరి మోడల్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఫస్ట్ ఇంత పేదవాళ్ళు ఉండరు వాళ్ళ ఓటర్, ఈ టైప్ పేదవాళ్ళు అసలు ఉండరు వాళ్ళ ఓటర్స్ లో లిస్ట్ లో. ఒకటి, $5 $10 కూడా బ్యాలెట్ అమ్ముకునే అంత ఇంట్రెస్ట్ ఉండే ఓటర్స్ ఉండరు వాళ్ళ దాంట్లో. రెండోది, మూడోది, వాళ్ళ లీడర్లందరూ అసలు పోస్టల్ బ్యాలెట్ అనేది ఫ్రాడ్, మీరు ఓటుని ఇంకోళ్ళు ఎవరో తీసేసి వెళ్ళిపోతారని బెదిరించి వాళ్ళని లైన్లో నుంచోమని చెప్పారు. మీరు వాళ్ళ ర్యాలీస్ కూడా చూడండి, కోవిడ్ ఉంది అన్నా కూడా పట్టించుకోకుండా ట్రంప్ ర్యాలీస్కి ఏ టైప్లో జనాలు వచ్చారో చూసుకోండి మీరు. వాళ్ళ ఎకో సిస్టంలో వాళ్ళు అసలు కోవిడ్ ఉండని ఏదైనా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వెళ్ళి ఓటేసి రావటం వాళ్ళది, వాళ్ళ స్ట్రాటజీ అది. వాళ్ళు అసలు పోస్టల్ బ్యాలెట్ ఎంకరేజ్ కూడా చేయలేదు వాళ్ళు. ఓకే, కాకపోతే వాళ్ళలో ఏవి ఉండవా పోస్టల్ బ్యాలెట్స్ అంటే దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇప్పుడు అరిజోనా ఉంది, అరిజోనాలో మారియోకోపా కౌంటీ అని ఒకటి ఉంది, అక్కడ ఎక్కువగా ముసలి వాళ్ళు ఉంటారు అనమాట. ఆ ముసలి వాళ్ళకి లైన్లో వెళ్ళి కోవిడ్ టైంలో వెళ్ళి నుంచుని వేయాలి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళు కూడా వేశారు అనమాట. అంటే ఏంటంటే జెన్యున్ రీజన్ కాజ్ ఉన్న వాళ్ళు వేశారు. ఇండిస్క్రిమినేట్గా ఎట్లాంటి వాళ్ళైనా పోస్టల్ బ్యాలెటే వాడటం అనేది జరిగింది మటుకు ఓన్లీ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి ఓటర్సే వేశారు అలా. ఇంకోటి కూడా ఉంది నేను చెప్పలేదు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఫ్రాడ్. సో నెక్స్ట్ నేను ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇది నౌ తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఐ థింక్ మనం బ్రేక్ తీసుకొని మళ్ళీ జరిగింది అన్న తెలుసు కానీ అది ఎట్లా దాన్ని చేయటము ప్రూవ్ చేయటం అన్న దాని మీద ఇప్పుడు లాగా చుట్టూ నడుస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ గారు ఒప్పుకుంటారా, అసలు ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఏమవబోతుంది దీని వల్ల? ఇప్పటికైతే డిక్లేర్ చేశారు బైడెన్ గారిని, అది మనం బ్రేక్ తర్వాత మాట్లాడదాం. బట్ మీరు ఇంకేదో చెప్పబోతున్నారు ఇందాక. ఒక లాస్ట్ థింగ్ ఉంది, ఎందుకంటే ఈ సెక్షన్ లో ఫ్రాడ్ అనుకున్నాం కాబట్టి ఫ్రాడ్ సెక్షన్ అయిపోబోతున్నట్టు ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, ఈ ఓటర్ లిస్టులు ఉంటాయి చూసారా, ఓటర్ రిజిస్ట్రేషన్ లిస్ట్లు వీటిల్లో చాలా మటుకు అప్డేట్ అవ్వలేదు. చాలా ఓట్స్ అనమాట, ఓటర్స్ చనిపోయిన వాళ్ళు, ఓటర్స్ ఊరు మారిపోయిన వాళ్ళు ఓటర్స్ కూడా ఉన్నారు. మామూలుగా మీకు ఈ పోస్టల్ బ్యాలెట్ లేదనుకోండి,
అలాంటి వాళ్ళు లైన్లో నుంచి చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేయడం జరగదు కదా. పోస్టల్ బ్యాలెట్ ఉండేటప్పటికల్లా ఆ రిజిస్ట్రేషన్ లిస్ట్లో నుంచి చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళటం ఏదో ఒక అడ్రస్కి, ఆ అడ్రస్ నుంచి అది కూడా వచ్చి పోస్ట్ మెయిల్, ఇది మెయిల్లో వచ్చేసేసి ఓట్ అయిపోవడం జరిగింది. ఎంతో మంది, చాలా మంది డెడ్ పీపుల్ ఆల్సో హ్యాస్ ఓటెడ్ ఇన్ దిస్ ఎలక్షన్. All right, let us take a break. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రిప్రమణ ముప్పాల ఆన్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. సో రమణ గారు బాగా చక్కగా విశ్లేషించారు అసలు ఎందుకు టైట్ గా అయింది, తర్వాత ఫ్రాడ్లు జరగవచ్చా అని. బట్ ఇప్పటి వరకు అయితే చూసిన దాని ప్రకారము జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాలు బైడెన్ గారికి పోవడంతో ఆయనకి 270 ఎలక్టోరల్ ఓట్స్ వచ్చేసాయి. నార్మల్ గా అయితే ఏంటంటే ఇంకా నాకు గెలవను అని చెప్పేసేసి అమెరికాలో ఒక ఆనవాయితీ లాగా అనుకోండి, ట్రంప్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఐ కంగ్రాచులేట్ హిమ్ అని చెప్పేసి మనమంతా ఒక దేశం అని చెప్పి అలా ఉంటది. ఈయన గారు ఇంకా నాకు ఓట్ ఫ్రాడ్ అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని ఆయన మొదలు పెట్టాడు గొడవ. సో ఎక్కడికి ఇది లీడ్ అవుతుంది? ఇప్పుడు కేసులు వేసి కూర్చున్నట్టున్నారు కదా, కేసులు ఇంకా వేస్తూ ఉన్నారు అవి. సో దీనికి కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి. నాకు తెలిసి డిసెంబర్ 24 వరకు ఉంటుంది అనుకుంటా డెడ్ లైన్ అన్నమాట. సో ఈ డెడ్ లైన్ లోపల వీళ్ళు లీగల్ కోర్స్ తీసుకుంటారు. ఈ లీగల్ గా వీళ్ళు అన్ని చోట్ల కోర్ట్స్ లో వేస్తారు. కోర్ట్స్ కూడా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. ముందు లోకల్ కోర్ట్స్, తర్వాత లోకల్ గా ఉండే సుప్రీం కోర్టు, తర్వాత నేషనల్ సుప్రీం కోర్టు, ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళు వెళ్ళచ్చు. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది ట్రంప్ వాళ్ళకి, ఏంటంటే ఆయన 4 ఉన్న గవర్నమెంట్లో ఆయన చేసింది ఏంటంటే ఎక్కడ ఫెడరల్ కోర్టు, ఎక్కడ ఫెడరల్ జడ్జి అపాయింట్మెంట్ ఉంటే ఆయన అన్ని చోట్ల అపాయింట్ చేసేసాడు. అంటే ఏంటంటే ఆయనకి అని కాదు రిపబ్లికన్ పార్టీకి ఫేవరబుల్ గా ఉండే జడ్జిలు చాలా చోట్ల ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నారు. అది ఒక ఫేవర్ ఉంది ఆయనకి. రెండోది ఏంటంటే ఈ ఎవిడెన్స్ చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడు. దొంగ ఓట్లవి నేను ఇందాక చెప్పాను కదా, అట్లాంటివన్నీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, డెడ్ ఓటర్స్, వాళ్ళు ప్రూఫ్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీనివల్ల ఇది జరిగింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మొత్తం రీకౌంట్ అనేది ఉపయోగం లేదు. రీకౌంట్ అంటే ఏముండదు, అదే మెషిన్లో సేమ్ బ్యాలెట్ని పెడితే వచ్చేది కౌంట్. అది మెత్తగా మారదు. దానివల్ల దాన్ని వదిలి వీళ్ళు ఏం అడుగుతారంటే రీక్యాన్వాస్ అని అడుగుతారు. రీక్యాన్వాస్కి కనుక కోర్టు ఎస్ అందనుకోండి, అది బిగ్ డీల్, సరిగ్గా నిజమైన పెద్ద పని అయినట్లు లెక్క. రీక్యాన్వాస్ అంటే ప్రతి బ్యాలెట్ని వెరిఫై చేయాలి అనమాట. చూసి మెషిన్ని వెరిఫై చేయాలి, మెషిన్ సాఫ్ట్వేర్ని వెరిఫై చేయాలి, బ్యాలెట్ని వెరిఫై చేయాలి రీక్యాన్వాస్. అదంతా జరిగేసరికి ఇప్పుడు తెల్లారుద్ది కదండి, అది ఎప్పటికైపోయింది. ఇప్పుడు కోర్టు అందంటే వీళ్ళప్పుడు 24/7 పెట్టి చేయాల్సి వస్తాయి స్టేట్స్, వాళ్ళ కోర్టు ఆర్డర్ ఇస్తే. ఎందుకంటే దీనికి పెద్దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది. డిసెంబర్ 24 కల్లా ఎలక్టోరల్ కాలేజ్ అంతా కలిసి ఒక చోట కూర్చుని ఓట్లు వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎలక్టర్స్ డెలిగేట్స్ వచ్చి ఫార్మల్ గా ప్రెసిడెంట్ని ఎన్నుకోవటము అనేది వాషింగ్టన్ డీసీలో ఐ థింక్ డిసెంబర్ 24 అనుకుంటా ఆ ఎక్సర్సైజ్ జరిగేది. ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు లోపల మొత్తం సెట్ అయిపోవాలి, సర్టిఫై అయిపోవాలి ముందు ఎవరు గెలిచారు అనేది ప్రతి స్టేట్ నుంచి అనమాట. ప్లస్ ప్రతి స్టేట్లో ఉండే స్టేట్ లెజిస్లేచర్, అంటే మన ఇండియాలో కనుక ఎమ్మెల్యేలు ఉంటారే, ఆ స్టేట్ లెజిస్లేచర్స్ ఏ పార్టీ డెలిగేట్స్ని డీసీ పంపించాలి అనేది వాళ్ళు ఓటేసి డిసైడ్ చేస్తారు అనమాట. ఆ ప్రాసెస్కి లోపల ఈ కోర్టు కేసులు ఏమవుతాయి అనేది తేల్చుకోవాలి. అది కనుక కోర్టు ఈయనకి ఫేవర్గా ఇచ్చి ఒకవేళ దీన్ని అన్ని చోట్ల రీకాన్వాస్ చేసి రీకాన్వాస్లో కనుక ఈయన గెలవటం జరిగితే అప్పుడు ఇది ప్లేట్ ఫిరాయింపు జరుగుతుంది. అంటే చాలా పని ఉంది ఇక్కడ. ముందు కోర్టు ఒప్పుకోవాలి అసలు దీన్ని చేయటానికి. ఒప్పుకున్న తర్వాత రీకాన్వాస్కి ఒప్పుకోవాలి. రీకాన్వాస్ చేసిన తర్వాత నిజంగానే ఈయన గెలవాలి. ఈ 3 అవ్వాలి. ఈ 3 అయితే అప్పుడు తేడా వస్తుంది. ఆ 3 అవ్వలేదు, అవ్వటలేదు ఎప్పటికీ కోర్టులో చాలా దూరం వెళ్తూ ఉందనుకోండి, సపోజ్ పొరపాటున వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, చాలా కష్టమైన ఆప్షన్ ఇది. ఏం ఆప్షన్ అంటే ఫార్మల్గా అసలు ఏం జరుగుతుందంటే ప్రతి స్టేటులోనూ ఆ స్టేట్ లెజిస్లేచర్స్, అంటే ఏంటి మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు కదా స్టేట్ అసెంబ్లీ కౌన్సిల్ అని, అలానే దానికి ఈక్వలెంట్గా ఇక్కడ స్టేట్ కాంగ్రెస్, స్టేట్ సెనేట్ అని ఉంటాయి ప్రతి స్టేట్కి. వాళ్ళు కూర్చుని
ఇదిగో బాబు ఇక్కడంతా జరిగిందంతా అన్యాయం, అసలు సరిగ్గా కౌంటింగ్ లేదు, అసలు అంతా ఫ్రాడ్ జరిగింది. కాబట్టి మా ఉద్దేశం ప్రకారం ఈ స్టేట్లో మటుకు ఈవెన్ దో ఓటర్లందరూ ఇచ్చిన ప్రకారం ఏమో బైడెన్ గారు గెలిచినా మేము మటుకు ట్రంపే గెలిచాడు అనుకుంటున్నాం అని చెప్పి, పెన్సిల్వేనియాకి 20 ఎలక్టోర్స్ ఉంటే ట్రంప్ గారి 20 ఎలక్టోర్స్ని తీసి వీళ్ళని నేను డీసీ పంపిస్తున్నాను అని ఒక రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి, అంటే ఏంటంటే రిజల్ట్ని తిరగేశారు అక్కడ స్టేట్ వాళ్ళు తిరగేసి డొనాల్డ్ ట్రంప్ గారి మనుషుల్ని డీసీ పంపించారు. ఇట్లా ప్రతి ఒక 10 ఎక్కడైతే ఆయన ఓడిపోయిన స్టేట్లలో, ఎక్కడైతే ఫ్రాడ్ ఉందనుకున్న స్టేట్లలో, అక్కడ కనుక ఆయనకి అనుకూలమైన లెజిస్లేచర్లు ఉండి ఇలా చెయ్యాలి, ఈసారి మటుకు ఇది ఇది విను ఇది ఒక గొప్ప ఎలక్షన్, ఈ ఎలక్షన్లో జరిగిందంత అన్యాయమే, ఇది ఫ్రాడ్యులెంట్ ఎలక్షన్. అది జరిగే సంభావన ఉందంటారా అంత తిరగబడటం? నేను ఊరికి నేను రూల్ చెప్తున్నాను. సంభావన ఉందా అంటే, జరిగే అవకాశం ఉందా లేదా అంటే అది చాలా పెద్ద క్వశ్చన్. అది ఆ లెవెల్లో చేయాలంటే ఎంత లెవెల్లో ఇక్కడ ఉండే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు డెమోక్రటిక్ పార్టీని, ఈ దేశం యొక్క పీపుల్ ఓట్స్ని కాదు కాన్స్టిట్యూషనల్గానే వెళ్ళాలి ఈసారి అనే ఒక ఒక పెద్ద ఇది జరగాలి. అది ఎప్పుడు జరిగిందంటే ఇలాంటివి సివిల్ వార్ అప్పుడు అలాంటప్పుడు జరిగాయి. ఈ 100 ఏళ్ల క్రితాలు అట్లాంటివి జరిగిన ఇన్స్టెన్సులు ఉన్నాయి, ప్రతిదానికి ఒక ఇన్స్టెన్స్ ఉంది అలాంటివి. కానీ అలాంటివి మన ఇప్పుడు ఈ మోడర్న్ డే రోజుల్లో ఇప్పుడు జరుగుతుందా అంటే ప్రాబబిలిటీ చాలా తక్కువ. కానీ కాన్స్టిట్యూషనల్లీ అలాంటి పనులు చేయొచ్చు. అలాంటిది ఒకవేళ జరిగితే ఒకటి కోర్టు చాలా పెద్ద, అంటే లిటరల్ గా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ అన్నిటికీ విరుద్ధంగా పోయినట్టు అది. అది అంటే ఉన్న ఎలక్షన్ కి విరుద్ధంగా అంటే ఫ్రాడ్ జరిగింది, మాకు నమ్మకం లేదు అందుకని వెళ్తున్నాం అనొచ్చు. అది కాన్స్టిట్యూషనల్లీ పాసిబిలిటీ ఉంది. వాళ్ళు నిజంగా చేస్తారా లేదా అనేది ఆ ట్రంప్ గారికి ఎంత గ్రిప్ ఉంది వాళ్ళ మీద, అలా చేయించగలిగే గ్రిప్ ఉంది ఆయనకి నిజంగా, అంత లెవెల్లో ఆ లెవెల్లో మొత్తాన్ని తన వైపుకు తిప్పుకోగలిగే గ్రిప్ ఉందా అనే దాని మీద ఉంటుంది. ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పాలిటికల్ సిస్టమ్స్లో ఒక మనిషి కోసం అని చెప్పి ఎంటైర్ దేశం మొత్తాన్ని యుద్ధంలో పెట్ట, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు యుద్ధంలో పెడతారా వీళ్ళు, దానికి రెడీ అయ్యారా అనేది క్వశ్చనబుల్ అనమాట. కానీ నేను చెప్పేది కాన్స్టిట్యూషనల్గా చేసే చేయటానికి అవకాశం. అలా చేసిన తర్వాత ఆ అక్టోబర్ 24 రోజున ఇక్కడికి వచ్చి ఓట్లు వేసినప్పుడు అప్పుడు ట్రంప్ గెలిచేస్తే ఆయనే మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఇంత పెద్ద చర్య, అది చాలా పెద్ద లాంగ్ స్టోరీ అది. అది కాకపోతే ఈ మధ్యలో ఏది జరగకపోయినా, ఇప్పుడు ఆ ఎలక్టర్స్ ఎన్నుకోవటం అయిపోయింది అనుకోండి 24th, ఆ తర్వాత ఇంకా అసలు ఆయనకి ఛాన్స్ ఉండదు. ఆయన ఆ తర్వాత మటుకు ఆయన కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నేను మటుకు కన్సిడర్ చెయ్యను అని కూర్చున్నాడు అనుకోండి, 24th డీసీలో వచ్చి ఎలక్టర్స్ ఎన్నుకున్న రోజున వాళ్ళు ఎట్లాగో బైడెన్ ఎన్నుకుంటారు, ఇంకా అప్పుడు వెళ్ళను అంట ఉండదు ఆయన. ఎందుకంటే వెళ్ళకపోతే ఇంకా మరీ చండాలంగా ఉంటుంది, ఎవరినైనా ఈడ్చి బయటపడేయాల్సి వస్తుంది అప్పుడు. అది అంటే ఇప్పుడు ఆయనకి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఏ లెక్క వరకు ఆయన సపోర్ట్ చేస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ పనులన్నీ ఒకటైతే చేస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు, లీగల్ గా కోర్టులకు వెళ్ళటానికి, కోర్టులో కేసులు వేయటానికి, రీకౌంట్స్ అప్లై అన్ని చోట్ల అప్లికేషన్లు పెట్టడానికి వాటికి వాళ్ళ పార్టీ సపోర్ట్ చేస్తోంది. కొన్ని చోట్ల రీకాన్వాస్ చేయాలని గొడవ చేస్తున్నారు, అవి ఏం చేస్తారో తెలియదు ఎక్కడి వరకు వెళ్తుందో. కానీ అక్కడ వరకు అయితే చేయగలుగుతారు అనుకుంటున్నాను. కానీ ఈ ఎలక్టర్స్ని ఎన్నుకోవటం అనేది ఉందే స్టేట్ లెజిస్లేచర్స్, అది మోస్ట్, అది చాలా అసలు ఎప్పుడు మనం మన జీవితాలు 100 ఏళ్లలో ఎప్పుడు జరగదు. కానీ కాన్స్టిట్యూషనల్లీ దానికి ఇట్లాంటి సిచ్యువేషన్ కోసమే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు అది కాన్స్టిట్యూషనల్లీ ఈ దేశంలో. ఇలా రాజ్యాంగం ప్రకారం అయితే అలా చేయొచ్చు అన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు ఫ్రాడ్ చేసిన దాన్ని ఇక్కడ ఏమంటున్నారు, మా ఫ్రాడ్ చేసి మీరు ఎన్నికల్ని స్టీల్ చేసేసారు, దొంగతనం చేశారు మా దగ్గర నుంచి మేము గెలిస్తే అని రిపబ్లికన్స్ అంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లీగల్ గా కూ చేసి తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ కూ చేసి వాళ్ళు బ్యాక్ స్టీల్ చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది జరుగుతుందా జరగదా, 90% జరగకపోవచ్చు. జరగకపోవచ్చు అంటే ఈ ఇతను ఇంకా ఇంకొక 2 వారాలు 3 వారాలు ఆగి డిసెంబర్ కల్లా ఏదో రోజు వచ్చేసి ఐ కంగ్రాచులేట్ జో అని చెప్పేసి ఈయన వెళ్ళిపోతాడంటారా?
ఎట్లా వెళ్తాడో అంటారా ఆయన, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన యొక్క బిహేవియర్ చూస్తే ఆయన ఎప్పుడు మరి ఆయన ముందటి నుంచే తల తిక్క కొంచెం మెంటల్ వ్యక్తి లాగా ఉంటాడు, అది యాక్టింగ్ చేస్తాడు అనుకుంటాను. యాక్టింగ్ అది కానీ అలా అవుతుందా అంత ఏమో ఆయన ఏమంటాడో మనం చెప్పలేం, కానీ నాకు ఎందుకంటే ఆయన గ్రేస్ఫుల్ గా వెళ్తారా అనేది నాకు డౌట్ గానే ఉంది. అంటే హుందాగా తప్పు వెళ్తాడా లేకపోతే ఇవన్నీ అవుతాయి. కాకపోతే ఒకటైతే ఉంది, ఒక విషయం మర్చిపోకూడదు, ఈ ఫ్రాడ్ జరగటం వలన ఏమైందంటే ఇప్పుడు ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, క్రికెట్ అవనివ్వండి మ్యాచ్ అవనివ్వండి రెండిటి మధ్య ఏదైనా పోటీ జరిగినప్పుడు పోటీలో నేను ఓడిపోయాను అనే దానికి ఎక్కువ మంది బాధపడరు, అవతల వాడు నన్ను మోసం చేయటం వల్ల నేను ఓడిపోయాను అనే దానికి బాధ ఎక్కువ ఉంటుంది. ఆ రిపబ్లికన్స్ని అందరినీ వాళ్ళందరూ ఆయనకు ఓటేసిన వాళ్ళందరినీ మనము వాళ్ళు ఓటర్సే, వాళ్ళని కూడా గౌరవించాలి. మొత్తం చెప్పాలంటే ఈసారి జరిగిన టర్నౌట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, విస్కాన్సిన్లో 55% 60%కి మించి ఎప్పుడు ఓటు పడదు, అలాంటిది ఈసారి 89% పడింది ఓటు. అంటే చాలా టర్నౌట్ జరగటం వలన ఓడిపోయిన ట్రంప్ క్యాండిడేట్ కూడా ఇప్పటివరకు ఈ హిస్టరీలో ఏ ప్రెసిడెంట్కి రానన్ని ఓట్స్ వచ్చాయి, 70 మిలియన్ ఆయనకి, ఇంకొక 73 మిలియన్ ఈయనకి వచ్చే ఓట్స్. అంటే 46% ఓట్స్ ఈ దేశంలో వాళ్ళు ట్రంప్కు ఓటు వేశారు. అంటే 46%కి మనస్సులో ఒకటైతే ఉంది, ఈ ఓ ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగి మన క్యాండిడేట్ దగ్గర నుంచి దొంగతనం చేసేశారు ప్రెసిడెన్సీని అనే ఒక ఫీలింగ్ ఉంది. అంత పెద్ద డివిజివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరికి ఏమవుతుందంటే రిపబ్లికన్ పార్టీలో వాళ్ళు ట్రంప్ని కనుక ఈ విషయంలో సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు సెనేటర్లు వాళ్ళందరికీ నెక్స్ట్ టైం ఎన్నికల్లో నుంచి గెలవడం కష్టమవుతుంది. వాళ్ళని వీళ్ళు ఎవరు అప్రిషియేట్ చేయరు, ఇంత ఈ ఓటర్స్ ఎవరు ట్రంప్కి ఉన్న సింపతి అంత ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళ ఓట్ బేస్లో. అందుకని వీళ్ళు ఏదో రకంగా ఈ ఓటర్స్ని మనకే కదా మళ్ళీ ఓటు వేయటానికి మనం ఎందుకు పనికిరాకుండా పోతామని ఒక కొంత దూరం వరకు అయితే ట్రంప్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఈ లా ఇప్పుడు లాయర్లు జడ్జిమెంట్లు దాకా వెళ్ళటం కోర్టు కేసులు అక్కడ వరకైతే, కానీ నేను ఎక్కడైతే నాకు నమ్మకం ఎక్కడ ఫుల్గా లేదంటే ఎలక్టోర్స్ని సెలెక్ట్ చేసే చోట స్టేట్ లెజిస్లేచర్లో సబ్వర్ట్ చేయటం అలాంటి పని కూడా చేయటానికి రెడీగా ఉంటారా అనేది నాకు నమ్మకం లేదు. అక్కడ వరకైతే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈసారి ఒకటైతే ఉంది, ట్రంప్ కన్సీడ్ చేయకుండా ఉండటము, ఆయనకి లీగల్గా చాలా దూరం వరకు వెళ్లే వరకు సపోర్ట్ చేయటం లాంటివి అయితే జరుగుతాయి. ఎంత లీగల్ ప్రకారం పోయేదానికి రిపబ్లికన్లు సపోర్ట్ చేస్తూ కూర్చుంటారు, కానీ తను కంప్లీట్ గా ఈ ఎలక్టోరల్ అంటే వివిధ రాష్ట్రాలకి చెందిన వాళ్ళు ట్రంప్ గెలిచినా కూడా ఆమె ఓడినా కూడా ట్రంప్ కి ఓటేయటము, బైడెన్ గెలిచినా ఆయన వేయకపోవటం లాంటి అలాంటి దాంట్లో వాళ్ళు ఉండరని అంటారు. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి అన్నది వాళ్ళ, అంటే అలా అలా చేసినా వాళ్ళ వయసు వాళ్ళ పార్టీ కాపాడుతారు. కాకపోతే ఈ దేశంలో జరిగేది ఏంటంటే ఆ తర్వాత చాలా పెయిన్ఫుల్ రోడ్డు మీద కొట్లాటలు లాంటివి జరుగుతాయి. అది జరిగితే దానికి రెడీగా ఉన్నారా వీళ్ళు ఎవరైనా అది నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు అలా జరుగుతుందని. జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు, ఈ 2020లో అన్ని సర్ప్రైజ్లే జరుగుతుంది. వండర్ఫుల్ అండి. ఐ థింక్ నేను అంటే మీరు టు కంక్లూడ్ అతన్ని మరీ ఈడ్చుకెళ్లరని నేను అనుకుంటున్నాను. అలానే ఆశిద్దాం, ఎందుకంటే అది మరీ చాలా దరిద్రంగా ఉంటది పరిస్థితి అట్లా చేస్తే. ఇప్పటికే ఇంత ఇంత పేరు ఉన్న స్ట్రాంగెస్ట్ డెమోక్రసీ ఇది రోడ్డు మీద పడ్డట్టే చెప్పాలి. ఈ ఓటర్స్ ఈ బ్యాలెట్స్ ఎక్కడ పడితే అక్కడ బ్యాలెట్లు దొరకటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు వేయటం, ఏ బస్తాలో ఏ చెత్త బుట్టలో చూసినా బ్యాలెట్సే, ఎక్కడ చూసినా బ్యాలెట్స్ దొరికాయి. ఇంకో చోట ఏమో ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ తీసుకుని కెనడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం బ్యాలెట్స్ తోటి. ఇది మనం 1980స్లోనూ ఎర్లీ 80స్లోనే ఎక్కువగా ఇలాంటివన్నీ వింటూ ఉండేవాళ్ళం మన ఇండియాలో. ఆ బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్ళిపోవటం, దోచుకెళ్ళిపోవటం, ఎక్కడో ట్రైన్లో పెట్టుకెళ్ళిపోవటం, అందులో కుక్ చేయటం బ్యాలెట్స్ని, ఇలాంటివన్నీ మనం 90స్లో వినేవాళ్ళం. 90స్ కాదు 80స్లో వినేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడున్న శ్రోతల్లో కొత్త జనరేషన్ వాళ్ళకి మన దేశంలో వాళ్ళకి అసలు ఇలా ఉందా అని కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మనమే ఏజ్ అయిపోతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా కొంచెం గుర్తుంది, మనం చిన్నపిల్లలం ఇలా జరిగినప్పుడు, మన పేరెంట్స్కి తెలుసు మనమే చిన్నపిల్లలం ఇలా జరిగినప్పుడు. మనకి మామూలుగా ఓటేసే వయసు వచ్చే టైంకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వచ్చేసాయి మన ఇండియాలో.
మన తర్వాత జనరేషన్లు ఇప్పుడు అక్కడ ఓటేస్తుంది, వాళ్ళు ఎవరికి అసలు బ్యాలెట్ పేపర్ అంటే ఏంటో కూడా చాలా మందికి ఇండియాలో తెలియని కూడా తెలియదు. తెలియదు. ఇది విచిత్రంగానే ఉంటుంది వాళ్ళందరికి వినేవాళ్ళకి, ఏంటి అమెరికా ఏంటి ఇంత అడ్వాన్స్డ్ దేశం, ఏంటి పోస్టల్ బ్యాలెట్స్, ఈ కొట్లాట్లు ఏంటి, అది అక్కడెక్కడో వెళ్ళి దొరకటం ఏంటి, చెత్త బుట్టల్లో దొరకటం ఏంటి, ఉన్నట్టుండి 200 మిలియన్ ఒకేసారి వచ్చి కుప్పపడటం ఏమిటి, ఇవన్నీ మరి విచిత్రంగానే ఉంటాయి. సి అందుకే చెప్తున్నాను, దిస్ ఎలక్షన్ ఈజ్ వెరీ బ్యాడ్, ఫ్రాడ్యులెంట్గానే జరిగింది. కానీ రెండో పాయింట్, పాజిటివ్ పాయింట్ ఏంటంటే నాన్ ఫ్రాడ్యులెంట్ పోర్షన్ టర్నౌట్ కూడా ఎక్కువే ఉంది. ఓకే, సో చూద్దాం మనం మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా టాపిక్స్ అనుకుంటున్నాను నేను శ్రోతలకు చెప్పడానికి, అంటే ఈ చేంజ్, ఇక్కడ జరిగిన మార్పు వల్ల ప్రపంచంలో ఉన్న దేశాల పైన సంబంధాలు పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది మనం వచ్చే షోలో మాట్లాడుకుందాము. అప్పటి వరకు ఏమన్నా కొత్తగా దీనిపైన, అంటే ఈ లా కోర్టులో జరిగినటువంటి ఎనీ ఏ ప్రొసీడింగ్ అయినా కూడా, అంటే రిపబ్లికన్ కి కానీ డెమోక్రాటిక్ కానీ, ఏమన్నా ఈ జరిగిన తీర్పుని మార్చటం లాంటివి చేస్తే దాని గురించి కూడా బ్రేకింగ్ న్యూస్ ఉంటే మాట్లాడదాం. ధన్యవాదాలు రమణ గారు. నమస్కారం. ధన్యవాదాలు. The voice of India. Mind Media. The voice of India. Mind Media. The voice of India. Idi Bharatiya Swaram.